నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించినట్లు వెల్లడించిన చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అమరావతి ఉద్యమం 500 రోజులు పూర్తి అయిన సందర్భంగా మద్దతు తెలిపిన పట్టణ టీడీపీ నేతలు కరోనా కారణంగా శుక్ర శనివారాల్లో మాత్రమే నిమ్మకాయల క్రయ విక్రయాలు మార్కెట్ యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు వెల్లడి గతంలో మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారిని ఆదర్శంగా తీసుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 22 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు అజెండాలోని రెండవ అంశంకు సంబంధించి పురపాలక సంఘం నందుగల ఛాంబర్ల మరమ్మతులకు సంబంధించిన అంశంపై ప్రతిపక్ష కౌన్సిలర్స్ వివరణ అడిగారు నాలుగో అంశంలో పొందుపరిచిన స్మార్ట్ టౌన్స్ అంశంపై 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ టౌన్స్ పై కౌన్సిలర్స్ కు సరిగా అవగాహన లేదని వాటిపై అవగాహన కల్పించే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ ని కోరారు. మధ్య తరగతి పేదవాళ్ళకి సంబంధించినటువంటి 3 లక్షల నుంచి 18 లక్షల రూపాయల ఆదాయం కలిగిన పెట్టారు దగ్గర ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే డబ్బులన్నీ ఒకేసారి గవర్నమెంట్ కి చెల్లించాలా లేకపోతే గతంలాగానే ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాలా అనేది ఒకటి క్లారిటీ లేదు అధ్యక్ష. మనకి ఎలాంటి బ్లూ ప్రింట్ ఏమీ రిలీజ్ చేయలేదు అధ్యక్ష. అంటే ప్లాట్స్ ఎలా ఉంటున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు అంటే మాకు కూడా తెలియదు పూర్తిగా మాకే అవగాహన లేదు. కాబట్టి నేను అందరూ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అంటే మాకు కూడా తెలియజేస్తే ఇది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. జనాలకు సంబంధించి గవర్నమెంట్ రేటే ఎక్కువ ఉంది. అంటే కొన్ని చోట్ల ఏంటంటే గవర్నమెంట్ రేట్ తక్కువ ఉంటుంది మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ జనాల టౌన్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ రేటు ఎక్కువగా ఉంది మార్కెట్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఆ విషయం కూడా చెప్పాము సార్ ఒకసారి మీ అందరితో కూడా ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇష్యూ చేయమని ఇంకా డిస్కషన్ జరుగుతుంది. అంటే దిశానిర్దేశం అయితే జరగలేదు కానీ పూర్తిగా దీని మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. అజెండాలోని 11వ అంశంగా పొందుపరిచిన పట్టణంలోని 47 సచివాలయాలకు త్రాగునీరు అందించే విషయంపై ప్రతిపక్ష కౌన్సిలర్స్ పలు సందేహాలు వ్యక్తపరిచారు. పురపాలక సంఘ పరిధిలోనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్రాగునీటిని అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మన మున్సిపల్ పైప్ లైన్స్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందిస్తున్నారు అధ్యక్ష. అలాగే 47 సచివాలయాలకి మన పైప్ లైన్స్ ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంత ఖర్చు ఉండదనేది నా సజెషన్ అధ్యక్ష. మీకు కంప్లైంట్ పెట్టి మాకు ఇంటి పనుల వస్తుందా ఇంటి పనుల వస్తుంది మాకు మాకు పైప్ లైన్ వద్దని చెప్పి కంప్లైంట్ పెట్టినా కూడా మనం తీయడానికి అవకాశం లేదా? గ్రౌండ్ వాటర్ వస్తుంది మాకు అవసరం లేదు అనే విషయం అన్నారు. అంటే మేమేం చెప్పామంటే ఆ దృష్టికి వచ్చిన కేసు అయితే గ్రౌండ్ వాటర్ సేఫ్ కాదంటే అది పొల్యూట్ అవుతుంది అందుకని పైప్ ఇప్పుడు పైపు వాటరే తాగండి అది కొంచెం బాగుంటుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కొంతమంది కంటిన్యూ చేసుకున్నారు కొంతమంది ఉన్నాయి అది కూడా చూద్దాం అవసరం అంటే అవసరం తెచ్చి తీసుకొచ్చి ఏదో అంటే పూర్తి స్థాయిలో ఇంట్లోకి వాటర్ వెళ్ళే పరిస్థితి లేకుండా ఏదో స్పీడ్ స్పీడ్ గా కనెక్షన్ ఇవ్వడం వలన చాలా వరకు వృధా అయిపోయింది. అయితే ఆ రోజున అధికారులు ఏం చేశారంటే అన్నింటిని కూడా ఆన్లైన్ చేశారు. ఏ రోజైతే ఆన్లైన్ చేశారు పబ్లిక్ ఏమన్నారంటే మాకు వాటర్ రావట్లేదు అంటున్నారు కానీ మాకు వాటర్ రాదు మేము ట్యాక్స్ కడతాం వాళ్ళు అన్నారు. ఆ రోజున కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాటర్ కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అది వాళ్ళకి వాటర్ వస్తా రాలేదనేది కాదు అందుకని
మీరు మరి మేము అలా కట్టు కూడా పొలపాల్సిన ఇస్తే గానీ పబ్లిక్ నుంచి ఉన్న మాట వాస్తవం వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని, గత మున్సిపల్ చైర్మన్లను ఆదర్శంగా తీసుకుని అందరితో కలిసికట్టుగా పనిచేసి పట్టణాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ అజెండాలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఛాంబర్ రిపేర్ గురించి అడిగారు. మున్సిపల్ బిల్డింగ్ అనేది 60 సంవత్సరాలు, దాదాపు నాకు తెలిసి 60-70 సంవత్సరాలు అయింది కట్టి. రిపేర్ అవసరం వచ్చింది కాబట్టి రిపేర్ చేయిస్తున్నాము. దీని గురించి కౌన్సిల్ వాళ్ళ సభ్యులు అడగటం శోచనీయం. ఇంకా కొన్ని ముఖ్యమైన రోడ్లు రిపేర్లు అన్నీ ఈ అజెండాలో పొందుపరచబడినాయి. మంచినీళ్ళది ఒకటి, కనెక్షన్లు ఇవ్వటంలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి సదరు అధికారులకు చెప్పడం జరిగింది. వాటిని వారు రెక్టిఫై చేస్తారని, తొందరలోనే చేస్తారని ఆశిస్తున్నాను. 22 అంశాలు ఈ అజెండాలో పెట్టాము. అన్నీ సజావుగా ఆమోదించడం జరిగింది. నాకంటే ముందు ఈ పీఠాన్ని అధిష్ఠించిన 23 మంది చైర్పర్సన్లకు నా హృదయపూర్వక నమస్కారాలండి. తెనాలిని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు. నేను వారిని వారి అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. ఇక ముందు రాబోయే కౌన్సిల్లో కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటానండి. అందరం కలిసి తెనాలి అభివృద్ధికి కృషి చేద్దాం. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం రేపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కోవిడ్ పేషెంట్స్కి ఆక్సిజన్ సరఫరా మరియు రోగులకు జరుగుతున్న వైద్యంపై సదరు హాస్పిటల్ సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్యం గురించి తెలుసుకొని తగు సూచనలు చేశారు. అదేవిధంగా రోగులకు అందిస్తున్న రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. పాలకుడు మూర్ఖుడైతే రైతులు ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం పట్టే విధంగా ఈనాడు అమరావతి రైతుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి ఉందని టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 500 రోజులు అయిన సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి అనుకూలమని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చాక 6 నెలలు గడవక ముందే 3 రాజధానులు ప్రకటన చేయడం మాట తప్పటం, మడమ తిప్పటం కాదా అని ప్రశ్నించారు. ఆ ప్రకటనతో 500 రోజులుగా అక్కడ రైతులు దీక్షలు చేస్తుంటే ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవని వాపోయారు. ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ సమావేశాలు జరిగినా ఒకటే మాట మీరు మాట్లాడేది, జగనన్న మాట తప్పడం, మడం తిప్పడం. అసెంబ్లీ సాక్షిగా ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒప్పుకొని ఎందుకు, ఎవరి కోసం, ఎవరి మీద కక్ష సాధింపుతో ఈరోజు రాజధాని 3 ముక్కలాడే కార్యక్రమం చేపట్టాడు? దానికి పరాకాష్ట 29,000 మంది రైతులు, 33,500 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత మటుకు జరగల. ఒక రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా నాయకుల్ని పాలకుల్ని నమ్మి 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారంటే ఇది చరిత్ర. దానికి ఈరోజు కక్ష సాధింపు చెరక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి 500 రోజులు, పిల్ల జల్ల 29,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, 29,000 రైతులు 500 రోజుల నుండి రోడ్డు మీద కూర్చుంటే కనీసం పరామర్శించడానికి కూడా రానటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, 170 పైచిలకు ప్రాణాలు అర్పించినటువంటి రైతులకు ముందుగా తెలుగుదేశం తెనాలి నియోజకవర్గం తరఫున ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారి నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని అని చెప్పి ఆ రోజు మాట తప్పి మడిమ తిప్పి ఇప్పుడు 3 రాజధానులుగా మేము ఏనం చేస్తున్నాము, 3 రాజధానులు ఉండాల్సిందేనని చెప్పనేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విన్యాసాలన్నీ చూస్తూనే ఉన్నాము. ఆ అమరావతి ఏకైక రాజధానిగా కావాలని చెప్పనేసి మహిళలు సుమారు దాదాపు 500 రోజుల నుంచి కూడా వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే ప్రతిసారి అసెంబ్లీకి అటువైపు వెళ్తా కదా, కనీసం వాళ్ళు ఇంకా 9 చూడటం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, మాకు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన భరోసా ఇవ్వడం కానీ ఏమి చేయకుండా ఇప్పుడు పరిస్థితి చూసైనా కానీ వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా కానీ 3 రాజధానులు అనేది కుదరదు, కేవలం అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పనేసి
ఇప్పటికైనా ప్రజల మనోభావాన్ని గౌరవించి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సమావేశంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, గుమ్మడి ప్రసాద్, మల్లవర్పు విజయ్, దొప్పలపూడి శ్యామ్, బిట్రాయి గుందర్, కోపల్లి శ్రీను, యోగేష్, జాఫర్, కుదరవల్లి శ్రీనివాసరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోవిడ్ హాస్పిటల్ నందు పనిచేయుటకు గాను సిబ్బంది నియామకాలను మే 1వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎంఓ హనుమంతరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్స్, స్టాఫ్ నర్స్, ఎంఎన్ఓ, ల్యాబ్ టెక్నీషియన్స్ కు సంబంధించి నియామకాలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆర్ఎంఓ హనుమంతరావు వెల్లడించారు. జిల్లా వైద్యశాల తెనాలి కోవిడ్ విభాగాన్ని పరిపుష్టం చేయడానికి కావాల్సిన సిబ్బంది నియామకానికి, డాక్టర్ల నియామకానికి, మిగతా స్టాఫ్ నర్సెస్ నియామకానికి గురించి సబ్ కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. దాంట్లో రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్లో డాక్టర్స్ని, స్టాఫ్ నర్సెస్ని, తర్వాత ఈ ఎంఎన్ఓస్ని, ల్యాబ్ టెక్నీషియన్ని తీసుకుందామని సబ్ కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు. సో సిటీ కేబుల్ ద్వారా అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రేపు 1/5/2021 సబ్ కలెక్టర్ ఆఫీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ, జిల్లా వైద్యశాల కోవిడ్ విభాగంలో పనిచేయటానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దీంట్లో ఇంట్రెస్టెడ్ డాక్టర్స్ కానీ, ఎవరు మనకి స్పెషలిస్టులు, ఫిజీషియన్స్ కానీ, తర్వాత పల్మనాలజిస్టులు కానీ, ఎనస్థెటిస్టులు కానీ, తర్వాత జనరల్ డ్యూటీ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, ఆయుష్ డాక్టర్స్, ఎవరైనా మానవతా దృక్పథంతో కానీ, ఉద్యోగ దీని నిమిత్తం కానీ మనకి సేవలు అందించడానికి ఎవరైతే ఆసక్తి గల యువకులు, సమర్థులు కనుక రేపు వస్తే రేపు తీసుకోవటం జరుగుతుంది. కరోనా కారణంగా శుక్ర శనివారాల్లో మాత్రమే నిమ్మకాయల క్రయ విక్రయాలను నిర్వహిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జేవి సుబ్బారావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున హమాలీలు కొంత భయం వ్యక్తం చేస్తున్నారని, అదేవిధంగా ఎగుమతులు, రవాణాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతానికి నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉందని, వచ్చే వారం కూడా శుక్ర శనివారాల్లోనే నిమ్మకాయల క్రయ విక్రయాలు జరుగుతాయని రైతులు గమనించాలని సుబ్బారావు తెలియజేశారు. యార్డులో నిమ్మకాయల రెగ్యులేషన్ జరుగుతూ ఉంది. అయితే కరోనా కారణంగా వారానికి 2 రోజులే ఈ వారం మొత్తం మీద శుక్ర శనివారాలు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. రీసెంట్గా కరోనాతో ఒక షాప్ ఓనర్ భాను టీ స్టాల్ అని చనిపోయారు. వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారు, అట్ ద సేమ్ టైం హమాలీలు కూడా భయపడుతూ ఉన్నారు వ్యాపారం చేయడానికి, పనిచేయడానికి. అందుకని చెప్పి 2వ కారణం ఏంటంటే పైన మార్కెట్ లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు, వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. ప్రస్తుతానికి అయితే రేటుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీని బట్టి 60 నుంచి 70 రూపాయల దాకా రేటు నమోదు అవుతూ ఉంది. మొన్నటిదాకా 110 రూపాయలు కూడా అమ్మింది. అరైవల్స్ని బట్టి రేటు అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మంచి రేటే ఉంది. రాబోయే వారం కూడా 2 రోజులే జరిగే అవకాశం ఉంది. రైతులు గమనించి వాళ్ళ సరుకుని యార్డుకు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏం లేదండి, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఏం లేదు. వారానికి 2 రోజులే కాబట్టి బళ్ళు ఎక్కడ మనకి నిత్యావసరాల సరుకులు బళ్ళు ఇవి ఆపమని చెప్పి ఆటోస్ లేవు. అంతర్రాష్ట్ర ప్రయాణికులకు కానీ నిత్యావసరాలకు కానీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ కూడా కరోనా వచ్చింది, దాని ఎఫెక్ట్ చాలా పడింది రైతుల మీద, వ్యాపారస్తుల మీద. ప్రజెంట్లో కొంచెం బాగుంది అనుకున్న మూమెంట్లో ఏమో ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ కొంచెం మొదట్లో బాగుంది. ఏప్రిల్ ఎండింగ్ రాగానే మళ్ళీ ఉత్తర భారతదేశంలో లాక్డౌన్స్ మొదలుపెట్టారు. దీని మూలాన్ని ఏమైందంటే ముఖ్యంగా రైతులేమో ఇక్కడ లాక్డౌన్ పెట్టంగానే ఈసారి కొంచెం నిమ్మకాయలు అమ్ముతాయలే బాగుంది అనే మూమెంట్లో ప్రస్తుతానికి లక్నో కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, ఇతర ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్స్ నైట్ కర్ఫ్యూలు పెట్టేశారు. ముఖ్యంగా మన నిమ్మకాయలు వెళ్ళేది మాత్రం మొత్తం ఉత్తర భారతదేశం అండి. ముఖ్యంగా కాశీ, లక్నో, కాన్పూరు ఈ పక్క వెళ్తాయి, ఝాన్సీ, ఢిల్లీ ఈ చుట్టుపక్కల కూడా నైట్ కర్ఫ్యూ పెట్టేసి ఇప్పుడు రాత్రిపూట సరుకులు దించుకోవడానికి లేకుండా పోయింది. దీని మూలాన్ని ఏంటంటే సరుకులు వద్దని చెప్తున్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ను తమ ఇష్టానుసారంగా కావాల్సిన వారికి వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
కరోనా వైరస్ పట్టణంలో ఎక్కువగా ఉన్నందున ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు జనం భారీగా తరలివచ్చారు. ముందుగా వచ్చి స్లిప్పులు రాయించుకొని లైన్లో నిలబడిన తమను కాదని, వేరే మార్గంలో సిబ్బంది తమకు నచ్చిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్లిప్పులు రాయించుకున్న తమని గంటల తరబడి క్యూ లైన్ లో నించోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత 150 మంది లేకుండా వాళ్ళు ఎలా వేయించుకెళ్తున్నారు? డాక్టర్ సంతకం కావాలంటున్నారు, కంప్యూటర్ లో ఎక్కియాలంటున్నారు. ఇదంతా కంప్యూటర్ ఎక్కకుండానే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారా? చూడండి, 100-150 మందికి చేశారు. మేము 7 నిమిషం తర్వాత చూడండి, అసలు మా నెంబర్లు చూడండి, ఈ నెంబర్ల ప్రకారం పిలిస్తే అసలు ఈ లైన్లో కూడా నిలవక్కర్లా. మరి మేము ఎంతసేపు నిలబడాలి? మా వయసు ఎంత? ఎంతసేపు నిలబడతాం? ఎంతసేపు నిలబడగలదు? మరి అలా వెళ్ళిన వాళ్ళకి ఎలా వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? 8:30 వచ్చి లైన్లో నుంచున్నాం. నెంబర్ నాది నెంబర్ వచ్చింది. ఆ లైన్లో ఉన్నారు కానీ 25-30 ఏళ్ళు లేదు. వాళ్ళందరికీ వేస్తున్నారు వ్యాక్సిన్లు. మరి ఎలా వేస్తున్నారు? సంతకం లేదంటున్నారు. ఎన్రోల్ చేయించుకొని ఉన్నాం ఆల్రెడీ అన్నా కానీ లైన్లో నిలబడా అంటున్నారు. ఇక్కడే నుంచొని ఉన్నాం కానీ ఇంత మటుకు వ్యాక్సిన్ అయ్యట్లేదు. మా నెంబర్లు ఇక్కడే ఉన్నాయి, లైన్లో రాసిన 10 మంది ఏడే ఉన్నాం. కనీసం 100 మందికి వేశారు వ్యాక్సిన్. మరి ఎలా వేశారు? 79 49 49 0. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ కి సంబంధించి ట్రూనాట్ విభాగం సేవలు ప్రారంభించడం జరిగిందని ఆర్ఎంఓ హనుమంతరావు తెలిపారు. ఈ విభాగం ద్వారా కోవిడ్ టెస్టులు సులభంగా చేయడానికి వీలుగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్ కొరకు మరో 50 అదనపు బెడ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రూనాట్ విభాగం కూడా మన దగ్గర నిన్నటి నుంచి మొదలు అయింది. నిన్న పొద్దున 100 టెస్టులు, నిన్న సాయంత్రం 100 టెస్టులు చేశాము. అందుకని టెస్టులు కూడా మనకు సులభంగాను ఫాస్ట్గా చేయడానికి కూడా అవకాశం. బెడ్స్ కూడా మనకి స్ట్రెంగ్తన్ చేయడానికి ఇంకొక 50 బెడ్స్ కూడా మనకి ఏర్పాటు చేసుకున్నాము ఎమ్మెల్యే గారి సహకారంతో, హెచ్డిఎస్ సహకారంతో. అవి కూడా వినియోగంలోకి తొందరగా తీసుకొస్తాం. జొన్న మొక్కజొన్నలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి సుబ్బారావు తెలియజేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో కంచర్లపాలెం, నందివెలుగు 1-2లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, గోతాల కొరత ఉన్నందున కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని, మార్క్ ఫెడ్ నుండి గోతాలు వచ్చాక కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని సుబ్బారావు వెల్లడించారు. మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు మనకి ఆర్బీకే లెవెల్లోనే ఇచ్చేసారు. రైతు భరోసా కేంద్రం లెవెల్లోనే ప్రతి మార్కెట్ యార్డ్కి ఏం సంబంధం లేదు. అందరూ కూడా వెళ్ళి కొనుగోలుదారులందరూ అక్కడే కొనాలి, రైతు భరోసా కేంద్రం పరిధిలో కొనాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలకు సంబంధించి 3 ఆర్బీకేలు ఇచ్చారు. 1 కంచర్లపాలెం, 2 నందివెలుగు, 1-2 ఇచ్చున్నారు. గోతాలు రాలేదు మార్కెట్ నుంచి. ఇంకా గోతాలు ఇన్నింటి పెట్టాం, సప్లై రాలేదు. సప్లై రాగానే మేము నందివెలుగులోనూ కంచర్లపాలెంలోనూ కొనుగోలు స్టార్ట్ చేస్తాం. అలాగే మిగతా ఆర్బీకేస్ అన్నీ వెలుగు వాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి కానీ లేదంటే జీడిసిఎంఎస్ వాళ్ళకి కానీ ఇచ్చున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆర్బీకేలు, కేటాయించిన ఆర్బీకేల్లో కొనుగోలు స్టార్ట్ చేస్తున్నారు 1-2 చోట్ల. మేము గోతాల రంగాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించినట్లు వెల్లడించిన చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం. అమరావతి ఉద్యమం 500 రోజులు పూర్తి అయిన సందర్భంగా మద్దతు తెలిపిన పట్టణ టీడీపీ నేతలు. కరోనా కారణంగా శుక్ర శనివారాల్లో మాత్రమే నిమ్మకాయల క్రయ విక్రయాలు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.